దేవుని గురించి చెప్పిన దేవుడే దేవుని గురించి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే గూర్చి నువ్వు చెబితే దైవానివే నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఉత్తమ పరిపాలన అందించేవారు, అది టైటిల్. ఉత్తమ పరిపాలన ప్రేమైన దేవుని వర్లరా, ఇప్పటికే ఈ ప్రపంచం లేదా ఈ ప్రపంచంలో మానవ జాతి పుట్టి సుమారుగా 6,000 సంవత్సరాలు గడుస్తుంది. 6,000 సంవత్సరాలు ఆదాం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నేల మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రాజు పరిపాలనలో ఉన్నాడు. రాజుల పాలన ప్రారంభమైన నాటి నుండి ఇప్పటికీ అది ప్రజాస్వామ్యం కావచ్చు, రాజరిక వ్యవస్థ కావచ్చు, ఇప్పటికీ భూమి మీద పరిపాలన అనేది కొనసాగుతుంది. మనుషుల పరిపాలన ఇప్పటికీ మనుషుల పరిపాలన కొనసాగుతున్న ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన పలానా వారి పరిపాలన వలన మేము సంతృప్తి చెందామని ఏ తరంలో మనుషులందరూ ఒప్పుకోలేదు, ఏ తరంలోనూ ఒప్పుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే మనుషుల పరిపాలనతో ప్రపంచంలో అనేకులు విసిగిపోయారు. రాజరికపు వ్యవస్థలపై తిరగబడిన వాళ్ళు ఉన్నారు. నియంతృత్వపు పోకడలతో, నియంతృత్వపు పాలనతో దేశాలను వణికించిన ఆ పరిపాలనకు ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు. చివరికి ప్రజాస్వామ్య పాలనకు కూడా ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ 3 రకాల పరిపాలనలు ప్రపంచంలో జరుగుతూ వచ్చాయి. ఒకటి రాజరికపు వ్యవస్థ, రాజకుటుంబాల పాలన. 2, ఒకే నియంత తనకున్న బలంతో దేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుని ఓ నియంతలా పరిపాలించడం. ఇప్పటికీ అలాంటి నియంతలు చాలామంది కొనసాగుతున్నారు. ఇక 3వదిగా ప్రజాస్వామ్య పాలన. ఏ పరిపాలన కూడా ప్రపంచ మనుషులను సంతృప్తిపరచలేదు. ఎందుకంటే చాలామంది కవులు మనుషుల లేదా చరిత్రను, దేశాల చరిత్రను, మనుషుల పరిపాలన, రాజుల పరిపాలన, వాళ్ళ ఉద్దేశాలను బయటపెట్టారు. అవి ఎలా ఉన్నాయి అనేది అందులో ప్రముఖంగా మనం చెప్పుకునే ఒక కవి ఉన్నాడు. ఆయనే మన తెలుగు కవి శ్రీశ్రీ. విన్నారా మీరు పేరు? శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ. ఆయన మాట చెప్పాడు, మీరు మీలో చాలామంది తెలుసు అనుకుంటున్నాను, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తము పరజాతి పీడన పారాయణం అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఏ దేశ చరిత్రలోనైనా బలం ఉన్నవాడు బలం లేని వాడిని అణిచిపెట్టాడు, తొక్కిపెట్టాడు. ప్రతి తరంలో కూడా, ప్రతి దేశంలో కూడా బానిసత్వం అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అది ఆయన మాటల్లో సారం. ఇక అదే కవి మరొక మాట చెప్పాడు, అదేమిటంటే మరో ప్రపంచం పిలిచింది, పదండు ముందుకు పదండు తోసుకు పోదాం పోదాం పై పైకి. ప్రియులరా, ఈ మాటల్లోని సారం అంటూ తెలుసా? ఆయన మనసులో ఉన్న ఆశ లేదా ఆయన లాంటి భావాలు కలిగిన కోట్ల మంది ప్రపంచ ప్రజల ఆశను తన ఈ పద్యంలో చెప్పాడు శ్రీశ్రీ. ఏంటి అనంటే, మరో ప్రపంచం కావాలి, ఇది వద్దు, ఈ ప్రపంచమే వద్దు, ఈ పరిపాలన వద్దు,
ఈ రాజులొద్దు, ఈ ప్రభుత్వాలొద్దు, మరో ప్రపంచం కావాలి, కొత్త ప్రపంచం కావాలి, మరో ప్రపంచం అన్నాడు. ఆయనంత బాగా చెప్పకపోయినా అప్పుడప్పుడు నాయకులు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుతుంటారు. మరొక అంటాడు, ఉందిలే మంచి కాలం ముందు ముందున అన్నాడు. అంటే ఇప్పుడు దాకా ఉన్న కాలమే మంచిది కాదు, పరిపాలన బాగాలేదు, రాబోతుంది మంచి కాలం ముందు ముందు. మనకు గతంలో ఒక ఆయన ఉండేవాడండి ముఖ్యమంత్రిగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాయలసీమే కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన కూడా అనేవాడు ఏమంటే కొద్ది కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది, కానీ బస్సుల వెనక కానీ బస్సుల ప్రక్కన కానీ పెద్ద పెద్ద స్టిక్కర్స్తో పబ్లిసిటీ, రూపాయి బియ్యమట కడుపు నిండా అన్నమాట. ఈ చెయ్యలా పెట్టేవాడండి, ముందుంది మరింత మంచి కాలం అనేవాడు. ఎక్కడుందట ముందుంది, మరి ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నావు కదా నువ్వు, నేను వచ్చాను నీకు మంచి కాలం వచ్చింది అనాలి, కానీ అన్నాడా? ఆయన ఉన్నప్పుడు రావాలి కదా మంచి కాలం, కానీ ఆయన ఏమన్నాడు, ముందుంది మరింత మంచి కాలం. అప్పుడు నేను అనుకునేవాడిని, అయితే నువ్వు అప్పుడు ఉండవన్నమాట, ఎవరిని చూసినా ముందున్న మంచి కాలం, మంచి రోజులు వస్తాయి, మరో ప్రపంచం కావాలి. ఇలాగా సమాజంలో కవులైన వాళ్ళు, భావ అభ్యుదయవాదులైన వాళ్ళు మాట్లాడుతుంటే కొంతమంది దేవుడు భావాలతో ఉన్నవాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసండి, ఏమంటే దేవుని పరిపాలన కావాలండి. హైందవ సోదరులు అయితే రామరాజ్యం కావాలి. ఇప్పటికీ హైందవ సోదరులు ఏమంటారు చెప్పండి, ఉదాహరణకు బీజేపీ గవర్నమెంట్ లాంటి గవర్నమెంట్ అయితే రామరాజ్యం తెస్తాం. మరి 70 ఏళ్ళు స్వాతంత్రం నుంచి 70 ఏళ్ళు ఇంకా రాలేదా? రాలేదు. అదే క్రైస్తవులు అయితే యేసుక్రీస్తు వస్తాడు, యేసు రాజుగా వస్తాడు, పరిపాలిస్తాడు. అదే ఇస్లాం సోదరులు అడగండి, వాళ్ళేమంటారో తెలుసా, ఇస్లాం వస్తాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. మొత్తానికి అటు హైందవ సోదరులను చూసినా రామరాజ్యం రావాలని వాళ్ళ దేవుడు పేరు చెప్పుకొని పాలన రావాలని కోరుకుంటున్నారు, వాళ్ళ దేవుడు పాలన వాళ్ళు నమ్ముకున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మనుషుల పాలన కంటే దేవుడు పాలన బాగుంటుంది. అలాగే ఇస్లాం వాళ్ళు కోరుకుంటున్నారు దేవుడు పాలన కావాలి అని, అలాగే క్రైస్తవులు కోరుకుంటున్నారు దేవుడి పాలన రావాలి అని. దేవుడని పేరు చెప్పకపోయినా శ్రీశ్రీ లాంటి వాళ్ళైతే మరో ప్రపంచం కావాలని, మంచి రోజులు రావాలని. అంటే ఈ ప్రపంచంలో ఏ రాజరికపు వ్యవస్థలో కానీ, ఏ ప్రభువు కానీ, ఏ ప్రభుత్వం కానీ సమాజానికి మేలు చేయలేదు, మనుషులకు మంచి పరిపాలన అందించలేదు, అర్థమవుతుంది. అది గతమండి, ఇప్పుడు అంతా బాగుందండి. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ ప్రజలకు మేలు చేస్తున్నాయండి అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. దీనికంటే కాస్తంత గతమే బాగుంటుంది, గతమే చాలా బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మరీ దారుణం అండి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, చాలా బాధేస్తుంది. ఏమంటే దేశానికి వెన్నెముక రైతు అంటారు, రైతు గురించే కదా ఎవరు మాట్లాడినా లెక్చరర్లు దంచుతారు. రైతు దేశానికి వెన్నెముక అని ఒక ఆయన అంటే, అన్నదాత అని మరొక ఆయన అంటాడు. ఈరోజు ఆ రైతు పరిస్థితి ఏంటి అంటే, ఈ మధ్య కాలంలో ఖమ్మం జిల్లాలో ఒక సంఘటన జరిగిందండి, చాలా రీసెంట్గానే, ఒక నెల కూడా గడవడం లేదు. ఖమ్మంలో మార్కెట్ యార్డులో మిర్చి మార్కెట్ యార్డ్, మిర్చి యార్డ్ అది, మార్కెట్ యార్డు నిండా మిర్చి బస్తాలు నిండిపోయి పంట విస్తారంగా పండింది. రైతు గంపడు ఆశతో బస్తాలకు బస్తాలు, క్వింటాళ్ళు క్వింటాళ్ళు మార్కెట్కి తరలించేశాడు, తెచ్చేశాడు. తీరా అక్కడికి వచ్చాక పరిస్థితి ఏంటో తెలుసండి, TV9 వాళ్ళు అలాగే మిగిలిన వాళ్ళంతా కూడా కవర్ చేస్తున్నారు, టీవీ ఛానల్స్ న్యూస్ వస్తుంది. ఏంటి అని అంటే, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ, మరో రైతు తాను తెచ్చిన పంటనంతటిని తగలబెట్టేశాడు. మరికొంతమంది రైతులు ఏడుస్తున్నారు,
ఏంటి పరిస్థితి అంటే ఏమండి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టాము భూమిని దున్నడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాలి విత్తనాలు కొనడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాలి నాట్లు వేయడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాలి పురుగు మందులకు వేల రూపాయలు ఖర్చు పెట్టాలి కోత కోయడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాలి వేలకు వేలు ఖర్చు పెడితే తీర వచ్చేసరికి రేట్ ఎంత ఉంటుందో తెలుసు క్వింటాకి 12000 రూపాయలు పలకవలసినటువంటి రేటు కేవలం 2000 రూపాయలు పలుకుతుంది మేము ఎలా బ్రతకాలి మేము ఎలా బ్రతకాలని వాళ్ళు ఏడుస్తున్నారండి ఇది పరిస్థితి దారుణంగా ఉంది దేశ రాష్ట్రమంతట అటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ గాని గిట్టుబాటు ధర లేక రైతులు చనిపోతున్నారండి ఏ పంటైనా కావచ్చు ఏ పంట వేసిన రైతైనా కావచ్చు పరిస్థితి ఇలా ఉంటే మరు దారుణం ఏంటో చెప్పమంటారా అదే సమయంలో బాహుబలి 2 విడుదలైందట ఏ విడుదలైంది బాహుబలి 2 అయితే ఆ బాహుబలి 2 నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కోర్టుకు వెళ్ళారట దేనికి అయ్యా నేను సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటాం అని అడిగారట ఎందుకు రేట్లు పెంచుకుంటారు అంటే సినిమా చాలా భారీ బడ్జెట్ తో తీసాము మా ఖర్చు ఎక్కువైంది గనక నార్మల్ గా ఉండేటువంటి టికెట్ రేట్లను డబుల్ చేసుకుంటాం అనగానే న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చేసిందట అయ్యో పాపం సినిమా డిస్ట్రిబ్యూటర్లు కష్టపడిపోతున్నారు సినిమా నిర్మాత కష్టపడిపోతున్నాడు నష్టాలు రాకూడదని వెంటనే కోర్టు పర్మిషన్ ఇచ్చేసిందట బాహుబలి 2 సినిమా టికెట్లు రేట్లు పెంచి అమ్ముకున్నారు దేశానికి వెన్నెముక అన్నదాత జై కిసాన్ ఇన్ని మాటలు చెప్పేవాళ్ళు రైతు ఏమండి మద్దతు ధర లేక తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ప్రాణాలు వదులుతుంటే ఏ కోర్టైనా స్పందించి రైతుకు మద్దతు ధర ఇవ్వండి అని చెప్పిందా ఓ సినిమా వాడు వ్యాపారవేత్త కోట్లు ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాను పాలన ఎలా ఉందో చెబుతున్నాను 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేసేసాడండి ఎందుకంటే బ్లాక్ మనీ అని 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేసేసాడు మన దగ్గర 1 లక్ష మన అకౌంట్ లో ఉంటే 1 లక్ష ప్రశ్నలు అడుగుతున్నారు ఎలా వచ్చింది నోట్లు రద్దు చేసినప్పుడు మనం ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసుగా మీకు ఏమంటే 10000 తీయాలంటే వారానికి 10000 కూడా వచ్చేది కాదు రోజుకు 2000 ఇచ్చారు కొన్నాళ్ళు రోజుకు 4000 ఇచ్చారు కొన్నాళ్ళు ఆ తర్వాత మొత్తం ఆపేశారు 1 లక్ష రూపాయలు మన అకౌంట్లో ఉంటే ఎలా వచ్చాయని 100 ప్రశ్నలు అడిగారు అలాంటి సమయంలో గాలి జనార్దన్ రెడ్డి 500 కోట్ల రూపాయలతో పెళ్లి చేశాడు కూతురు పెళ్లి 500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఎవడైనా అడిగాడా అడిగాడా మన దగ్గర ఉంటే 50000 పేదవాడి దగ్గర ఉండకూడదు 1 లక్ష రూపాయల అకౌంట్లో ఉంటే లెక్కలు అడిగిస్తున్నారు అలాంటిది 500 కోట్లు 1000 నోట్లు 500 నోట్లు క్యాన్సిల్ చేసిన తర్వాత కటకటలాడిన పరిస్థితి సామాన్యుడు ఏమండి సామాన్యుడికి న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఓ రైతు కంట కన్నీరు తొడవలేని ప్రభుత్వాలు కోట్లకు కోట్లు ఎంత బాహుబలి 2కి అంటే 1500 కోట్లు వచ్చిందంటున్నారు 1500 కోట్ల మరి ట్యాక్స్లు ఏమి వాటిని ఎందుకు లెక్కలు అడగలేదు బ్లాక్ మనీ తెస్తామని ఎక్కడో ఏదో తెస్తామని అంటున్నారు 1500 కోట్లని అతను పబ్లిక్గా మాట్లాడుతుంటే ఎలా వచ్చే పబ్లిక్ 1500 కోట్ల రూపాయలు పోనీ దానికి ట్యాక్స్ ఎక్కడిది పేద రైతుకు అన్నం పెట్టడానికి పట్టేడు అన్నం పెట్టడానికి గిట్టుబాటు ధర లేరు కానీ సినిమా వాడికి రేటు పెంచేశారు ఎందుకు ఆ సినిమాలు తీసేది మంత్రులే మంత్రులే మరో దారుణం చెప్పమంటారా రైతుకు గిట్టుబాటు ధర లేదు అంటే ప్రభుత్వాలు స్పందించాలి అధికారులు స్పందించాలి ప్ర
ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్న నాయకులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు వస్తారు, వీళ్ళు స్పందించలేదు పక్కన పెట్టండి. అధికారులు అనగానే కలెక్టర్లు వస్తారు, ఎంఆర్ఓలు లేదంటే ఏమండి ఇలాగ అధికారులు వస్తారు, జిల్లా కలెక్టర్లు. ఖమ్మం జిల్లాలో ఈ దారుణం జరిగినటువంటి ఆ సమయంలోనే ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక లేడీ ఆవిడ తన క్రింద ఉన్నటువంటి స్టాఫ్ సుమారుగా 100 మంది వరకు అందరికీ బాహుబలి టికెట్లు కొనిచ్చి సినిమా పంపిందట. నిజమండి, పేదవాడి గోడు పట్టదా? పట్టదండి. పేదవాడి ఏడుపును పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరా? లేరండి. ఈరోజు జరుగుతున్న పరిపాలన దోపిడియా. రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకు ఏ దేశ చరిత్ర చూసినా ఏముందండి గర్వ కారణం? ఓ ప్రముఖ చరిత్రకారుడు చెప్పాడండి, గెలిచినవాడు రాసిన హిస్టరీ అయింది, ఓడినవాడు తల వంచుకొని రాసిన హిస్టరీ చదువుకోవడం జరిగిందన్నాడు. హిస్టరీ అంటే చరిత్ర అంటే ఏంటో చెప్పాడు. గెలిచినవాడు వ్రాసింది హిస్టరీ అంటే బలమున్నవాడు డబ్బున్నవాడు ప్రపంచాన్ని చేయించి లేదా ప్రపంచ దేశాలలో పెత్తనం కొనసాగిస్తే వాడు సాగించింది చరిత్రగా మిగిలింది, పేదవాడు ఈ భూమి మీద వాడి చేతుల క్రింద నలిగిపోయాడు. మీరు మొదటి ప్రసంగం విన్నారు చూసారా? ఈ ప్రపంచాన్ని మొట్టమొదట పరిపాలించాలనుకున్నది దేవుడేనండి, దేవుడే. ఎందుకంటే ఆదికాండం మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మీరు చాలా జాగ్రత్తగా చదవగలిగితే, ఆదికాండము మొదటి అధ్యాయము 28, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడంటే మనుషులను మీరు ఫలించి, ఆదామవలను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, మీరు ఇద్దరు నలుగురు అవ్వండి, నలుగురు 8 మంది అవ్వండి, 8 మంది 16 మంది అవ్వండి, 16 32 అవ్వండి, 32 64 అవ్వండి, 64 132 అవ్వండి, ఇంకా పెరిగిపోండి. చదవండి ఏమంటారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకునుడి, సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి పరిపాలించండి. దేవుడు మనిషిని చేసినప్పుడు మనుషులను సంఖ్యపరంగా అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమి మీద విస్తరించమన్నాడు. అలా విస్తరించిన తర్వాత మనిషికి దేవుడిచ్చిన అధికారం ఏమిటంటే భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను మీరు పరిపాలించండి. అందులో మనిషి లేడండి, అందులో మనిషి లేడు. మనిషిని పరిపాలించండి అని ఉందా అక్కడ? లేదు. ఒక మనిషిగా నువ్వు జీవరాశులను పరిపాలించు, మొక్కలను నువ్వే పరిపాలించు, జంతువులు నువ్వే పరిపాలించు, సముద్ర చేపలను నువ్వే పరిపాలించు, ఆకాశంలో ఎగిరే పక్షులను నువ్వే పరిపాలించు, నేల మీద పాకే పురుగులను నువ్వే పరిపాలించు. మరి మనుషుల్ని నేను పరిపాలిస్తాను. మీరు మనుషులను పరిపాలించొద్దు, మీరు జంతువులను పరిపాలించండి. మరి మిమ్మల్ని నేను పరిపాలిస్తాను, నా పాలనలో ఈ ప్రకృతి మీ పరిపాలనలో ఉండాలి, మీరందరూ నా పరిపాలనలో ఉండాలి, అది ఆయన ఆలోచన. కానీ దేవుని ఆలోచనను వమ్ము చేశారండి మనుషులు. అప్పటికే దేవుణ్ణి ప్రక్కన పెట్టిన జనాంగములన్నీ నోవాహు జలప్రళయం తర్వాత మిగిలింది ముగ్గురే కదండి. నోవాహు కుటుంబంలో నోవాహు కుమారులు ముగ్గురు, ఏమంటే షేము హాము యాపెతు. ఈ ప్రపంచంలో ఆక్రమించిన జనాంగములన్నీ ఈ ముగ్గురు నుంచి వచ్చినవేగా, ఈ ముగ్గురు వలన వచ్చినవేగా. ఈరోజు భారతీయులుగా మనం కూడా హాము అనేటువంటి ఆయన దగ్గర నుంచి వచ్చాం. షేము హాము యాపెతు ఈ ముగ్గురు. షేము సంతానంలో నుంచి అబ్రహాం వచ్చాడు.
అబ్రహాము అనే ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరూ దేవుణ్ణి పట్టించుకోలేదండి. పట్టించుకోలేదంటే తెలియక తెలియక కాదండి. నోవాహు కాలంలో జరిగిన జలప్రళయానికి నోవాహు, ఆయన భార్య, నోవాహు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు వీళ్ళు ప్రత్యక్ష సాక్షులా కాదా చెప్పండి? ప్రత్యక్ష సాక్షులేగా. షేము చూశారు కదా జలప్రళయాన్ని, హాము చూశారు కదా, యాపెత చూశారు కదా, వాళ్ళ భార్యను చూశారు కదా, దేవుడు చేసిన అద్భుతం చూశారు కదా. దేవుడు అంటే ఏంటో యెహోవా అన్న పేరు వాళ్ళకి తెలుసు కదా, దేవుడు తెలుసు కదా. అలాంటప్పుడు నోవాహు ప్రవక్త అయినప్పుడు, నోవాహు పిల్లలు దేవుడి గురించి తెలుసుకున్నప్పుడు ఆ తర్వాత తరాలకు చెప్పుంటారా చెప్పుండరా? చెప్తారు కదా. చెప్పినప్పుడు ఒక్క అబ్రహాముకు మాత్రమే దేవుడు ఎందుకు తెలుసు? ఒక అబ్రహాముకు మాత్రమే దేవుడు ఎందుకు తెలుసు? మిగతా వాళ్ళకి తెలియదని కాదండి, మిగతా వాళ్ళు దేవుణ్ణి పట్టించుకోలేదు, అబ్రహాము మాత్రం భయభక్తులు, విధేయత కలిగి ఉన్నాడు. మిగతా వాళ్ళు అక్కర్లేదు అనుకున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాలను ఏర్పరచుకున్నారు, పరిపాలన కొనసాగించుకున్నారు. అబ్రహాము మాత్రం, ఆయన నువ్వు ఈ జనాంగంలో ఉండొద్దు, ప్రత్యేకంగా వచ్చేసి వద్దు, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను కూడా వాళ్ళు పాడు చేస్తారు, నీ మనసును కూడా పాడు చేస్తారు, నువ్వు రా ప్రత్యేకంగా తీసుకొచ్చాడండి. ప్రియులారా, నోవాహు దేవుని భక్తుడై ఉండి, ఒక ప్రవక్త ఉండి దేవుని భావాలను చెప్పిన పట్టించుకొని ఈ సమాజంలో రాజరికపు వ్యవస్థ వేళ్ళూనుకుంది. రాజరికపు వ్యవస్థ, నిమ్రోదు అనేవాడు బలాఢ్యుడు, బలత్కారం చేసి ఏమండి వాడు మహాబలుడు, తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అక్కడ నుండి మిగిలిన జనములందరూ కూడా రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ నోవాహు కాలం తర్వాత అబ్రహామును దేవుడు ఎంచుకున్న తర్వాత, అబ్రహాము నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, అప్పుడు వాళ్ళకి రాజు లేడండి ప్రత్యేకంగా. అబ్రహాముకు కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, వాళ్ళ జనాంగాలకు కానీ రాజు ఉన్నాడా? ఉన్నాడా? అబ్రహామును పరిపాలించే రాజు ఎవరండి? ఇస్సాకును పరిపాలించిన రాజు ఎవరు? యాకోబును పరిపాలించిన రాజు ఎవరు? యాకోబు పిల్లలు, యాకోబు ఐగుప్తు దేశం వెళ్ళిన తర్వాత 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళను ప్రత్యేకంగా రప్పించాడు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, నోవాహు జలప్రళయం తర్వాత అబ్రహాము నుంచి ఇశ్రాయేలీల వరకు దేవుడు రాజును నియమించాలన్న ఆలోచనలు అయితే లేడు, లేడు, ఎక్కడా లేదు. మీరు మొదటి ప్రసంగంలో ఉన్నట్లు ఒకరోజు వాళ్ళే సమూయేలు దగ్గరికి వచ్చేసారు, మాకు సర్వలోక మర్యాద చొప్పున ఏం కావాలి? రాజు కావాలి. ఎందుకు రాజు? ఆ రాజు ఏం చేస్తాడు? వాళ్ళకి వాళ్ళు ఎందుకు అడిగారో వాళ్ళకే తెలియదండి. వాళ్ళు ఎందుకు అడిగారో వాళ్ళకే తెలియదు. నీతి న్యాయములతో మమ్మల్ని పరిపాలిస్తాడు అనుకున్నారు, కాదండి. అప్పటి నుండి వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి, మనుషుల్లో చాలా విభేదాలు వచ్చాయి, మనుషులలో మనుషులే ముక్కలుగా విడిపోయారు. ఒకడు పెద్దవాడయ్యాడు, ఒకడు చిన్నవాడయ్యాడు, ఒకడు ధనికుడయ్యాడు, ఒకడు పేదవాడయ్యాడు, ఒకడు అధికారం కలిగిన వాడయ్యాడు, ఒకడు బానిస అయ్యాడు. బానిస వ్యవస్థ అనేది మనుషులు సృష్టించుకున్నారు. బానిస వ్యవస్థ అనేది దేవుణ్ణి మనిషి ధిక్కరించడం వలన ఏర్పడింది. తారతమ్యాలు ఏర్పడ్డాయి, భేదాలు ఏర్పడ్డాయి. ఒకడు గొప్ప, ఒకడు తక్కువ, ఒకడు రాజు, ఒకడు పేద అనేటువంటి మార్పులు అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. ప్రతివాడు తాను స్వార్థపరుడై తన పరిపాలన, తన పరిపాలనలో తాను బాగుపడ్డాడే తప్ప మిగిలిన వాడిని కాపాడలేదండి. అసలు పరిపాలన అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా అండి? పాలించడం, పాలించడం అంటే అర్థం ఏంటి తెలుసా? కాపాడడం అని అర్థం అండి. మనం చదువుకున్న పుస్తకాలలో, మనం చదువుకున్న వాటిలో గోపాలుడు అంటే, గోపాలుడు అంటే గోవులను పాలించేవాడు. పాలించేవాడు అంటే కాచేవాడు. కాచేవాడంటే
గోవులను ఏ పులి కానీ ఏనుగుగా పులి కానీ క్షమించండి సింహం కానీ ఇలాంటి క్రూర మృగాలేవి ఆవులను తినకుండా కాపలా ఉండి కాపాడడాన్నే పాలన అంటారు కాపాడడాన్ని ఏమంటారు పాలన అంటారు పరిపాలన అంటే కాపాడడం క్రూర మృగం నుంచి కాపాడడం క్రూర జంతువుల నుంచి కాపాడడం క్రూర జంతువుల నుంచి కాపాడవలసిన పరిపాలకులే క్రూర మృగాలైపోయి ప్రపంచాన్ని పత్తి పీడించారు పెక్కుతున్నారు అందుకే ఆ వేదన భరించలేక ఆ బానిసత్వాన్ని భరించలేక ఆ వేధింపును భరించలేక సమాజంలో తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటు ఆ విప్లవాలే ఒక నక్సలిజం ఒక బావోయిజం ఎందుకొచ్చాయండి పరిపాలకులపై తిరుగుబాటుది పరిపాలనపై తిరుగుబాటు పరిపాలకులపై తిరుగుబాటు ఆ క్రమంలోనే శ్రీశ్రీ లాంటి కవులు మాట్లాడినటువంటి ఈ మాటలు గో మొత్తానికి మనుషుల పరిపాలన అస్తవ్యస్తమని సమానత్వం చూపలేని దౌర్భాగ్యపు పరిస్థితుల్లో ఈ మానవ ప్రభుత్వాలు ఉంటాయని మనకు అర్థం కావాలి అయితే మరి మనుషులు మనుషులలో అభ్యుదయవాదులు మనుషులలో కవులు మనుషులలో మహనీయులు అన్నవాళ్ళు ఎదురు చూసిన ఉత్తమమైన పరిపాలన ఎక్కడుంది అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అది ఎలా ఉంటుంది అని మన లేఖనాల నుంచి చూడగలిగితే బైబిల్ చెప్పిందండి ఆ ఉత్తమమైన పరిపాలన ఎలా ఉంటుందో దేవుడు చెప్పాడు ఒక్కసారి మీ గ్రంథాన్ని తెరిచి చూడండి బైబిల్లో హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయము ముందు మూడో అధ్యాయం మొదటి వచనం చదువుదాం హబక్కూకు గ్రంథము హబక్కూకు గ్రంథం మూడో అధ్యాయము మొదటి వచనం మూడో అధ్యాయం మొదటి వచనం చదవండి హబక్కూకు గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన చదువమ్మా వాయిద్యములతో పాడదగినది ఏమని ప్రార్థిస్తున్నాడో చూడండి యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను నిన్ను గూర్చిన వార్త విని భయపడుతున్నాను అన్నాడు భయపడుచున్నాడు భయపడుచున్నాడు ఏం వార్తది ఏం వార్త అంటే ఇశ్రాయేలులను నాశనం చేయాలని దేవుడు తీసుకున్న నిర్ణయం ఇశ్రాయేలులను మట్టు పెట్టాలని దేవుడు తీసుకున్న నిర్ణయం అంటే మీ అందరికీ తెలుసు దేవుడు ఎలాంటి వాడు మంచివాళ్లకు మంచివాడు చెడ్డవాళ్లకు చెడ్డవాడైన ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తొలి రోజుల్లోనే ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఆయన మాట చెప్పాడండి మీ ముందు దీవెన ఉంచుతున్నాను శాపం కూడా ఉంచుతున్నాను రెండు ఇచ్చారు కదండి ఇదిగో మీరు గనక నా ఆజ్ఞలలో నిలబడి నా నిబంధనలో మీరు నిలిచి నన్ను మీ దేవుడిగా స్వీకరించి మీరు ఈ కట్టడలను అనుసరించి నడుచుకుంటారా ఇదిగో నేను చెప్పుచున్న దీవెనలన్నీ మీకు వచ్చేస్తాయి ఏంటా దీవెనలు మీ బుడ్డిలో నూనె అయిపోదు మీ తొట్టిలో పిండి పుసుకే తొట్టిలో పిండి అయిపోదు ఆకాశ వాక్యులు విప్పుతాను ఆ తర్వాత ఎంత దీవింపబడుతురు పొలంలో దీవింపబడుతురు బయట దీవించబడుతురు దీవెనలు కుమ్మరించాడు ఎప్పుడు నీవు కట్టడలను అనుసరిస్తే దీవెన రెండు ఒకవేళ నీవు కట్టడలను మీరావా శాపం నీ కళ్ళ ముందు ఉంటుంది అంటాడు తీరని రోగాలు తీరని జబ్బులు ఆ తర్వాత శత్రువులు నీ మీదికి వచ్చి ముట్టడి దెబ్బ వేసి నువ్వు ఊహించనంత భయంకరంగా నిన్ను చంపేస్తారు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా మీరు చదివిన తర్వాత ఇప్పటికే మీరంతా చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను లేదా మీరు మళ్ళీ చదవండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అంతా మీరు చదివితే ఈ రెండు దీవెన శాపం దీవెన శాపం రెండు పెడతాడండి దేవుడు ఎప్పుడు కూడా అండి
రిమోట్ కంట్రోల్లో మనల్ని కంట్రోల్ చేయడండి. దేవుడు ఎప్పుడు కూడా రిమోట్ కంట్రోల్లో మనల్ని కంట్రోల్ చేయడు. మంచి చెడు రెండు నీ ముందే పెడతాడు. నువ్వు ఏది చేస్తావో నీ ఇష్టం చేయి, కానీ నువ్వు ఏది చేస్తావో దాన్ని బట్టి నీకు నెక్స్ట్ తీర్పు ఉంటుంది అంటాడు. ఎప్పుడు దేవుడు చేయి పట్టి చేయించడండి. చాలామంది అంటారులేండి ఏం చేయాలన్న దేవుడు ఇక్కడ రాస్తాడట, ఇక్కడ రాసినదే తప్ప మనం ఏం చేయలేమట. అంటే డేరా బాబా 270 మందిని రేప్ చేయాలని ఇక్కడ రాశాడా? డేరా బాబా ఎంతమందిని అత్యాచారం? బాబా కాదు బాబోయ్, వాడి గురించి ఏంటంటే బాబోయ్, 270 మందిపై అత్యాచారమా? అంటే వాడు అలా చేయాలని దేవుడు రాశాడంటారు ఇక్కడ. ఈరోజు ముంబై పేలుళ్ళలో ఎవరెవరి దోషంలో వాళ్ళకి తీర్పు వచ్చింది. ముంబైలో బాంబులు పెట్టాలని దేవుడే వాళ్ళకి రాసి ఇక్కడ పంపాడా? అబద్ధం అండి. దేవుడు ఎవరిని తన రిమోట్ కంట్రోల్లో ఉంచడు. మంచి చెడు రెండు నీ ముందు ఉంటాయి. నువ్వేం చేస్తావో నీ ఇష్టం, కానీ నువ్వు చేసిన దాన్ని బట్టి శిక్ష అనుభవించాలంటాడు. అలాగే ఇస్రాయేలీలకు కూడా ధర్మశాస్త్రం వచ్చి మీరు మంచిగా నా నిబంధనలో ఉండి నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే దీవెన, లేకపోతే శాపం అన్నాడు. ఇంతకీ ఇస్రాయేలీలు దేవుడిచ్చిన ధర్మశాస్త్రములో కట్టడలలో ఉన్నారా? కట్టడలను మీరేలా ఉన్నారా? కట్టడలు మీరేడా? ఆయన ఇచ్చిన కట్టడల్లో మొట్టమొదటి ఆజ్ఞ చెప్పండి. దేవుడిచ్చిన ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న నీళ్ళ అందే కానీ ఉండు. ఏ రూపంలో మీరు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి మొక్కకూడదు. మొట్టమొదటి ఆజ్ఞల్ని తుడిచిపెట్టేశారండి వాళ్ళు. మోయాబీయుల దేవత, అమ్మోనీయుల దేవత, అష్టారోతు దేవత, ఏమంట సమస్త దేవతలను తెచ్చిపెట్టుకున్నారు. దేవుని కట్టడలను మీరారు, ఆజ్ఞలను మీరారు. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. కల్దీ రేపుచున్నాను అన్నాడు. కల్దీయులను నేను మీ మీదకి పంపించుతున్నాను. వాళ్ళు ఘోరమైన బీకర జనం, మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు. దేవుడు నాశనం చేయాలని నిర్ణయం చేసుకున్నాడండి. నాశనం చేశాడు కూడా. మీకు తెలుసో లేదో, ఇప్పుడు ప్రపంచంలో ఇజ్రాయేల్ జాతి తుడిచిపెట్టబడింది. కారణం, ఆ రోజు దేవుడితో చేసిన నిబంధన వాళ్ళు మీరారు కనుక తుడిచిపెట్టేశాడు. అటు కల్దీయులు, సిరియన్లు, అషూరియన్లు, ఆ తర్వాత ఏమన్నా మెడో పెర్షియన్లు, ఆ తర్వాత గ్రీకులు, ఆ తర్వాత రోమియులు, ఆ తర్వాత జర్మనీ నియంత హిట్లర్ మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు. తుడిచిపెట్టక ముందు చెప్పాడండి మాట. హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మళ్ళీ చదువుదాం మాటని. మళ్ళీ యెహోవా నిన్ను గూర్చిన వార్త విని. ఏ వార్త విన్నాడు ఇంతకీ? ఇస్రాయేల్ జాతిని తుడిచిపెట్టేస్తానని దేవుడు చెప్పాడు మొదటి అధ్యాయంలో. అది విని భయపడుతున్నాడు. విని గజగజ వణుకుతున్నాడు ప్రవక్త. వణుకుతూ ఏమంటున్నాడు చూడండి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచు అన్నాడు. సంవత్సరాలు జరుగుతుండగా నీ కార్యమును నూతన పరచు అన్నాడు. ఇంతకీ సంవత్సరాలు జరగడం ఏంటి, కార్యము నూతన పరచడం ఏంటి? చాలామంది దీన్ని నూతన సంవత్సరానికి చెందిన వాక్యంగా తీసుకున్నారండి. ఎందుకు? సంవత్సరం అన్నాడు, నూతనం అన్నాడు, రెండు వచ్చేయలేదా? సంవత్సరం నూతనం గనుక ఇది ఎక్కడ సెట్ అయిపోతుంది? నూతన సంవత్సరానికి గనుక మన వాళ్ళకి బలి దొరికిందని జనవరి డిసెంబర్ 31 నైట్ జనవరి 1 ఈ వాక్యమే చెప్తారు. ఏమని? బిడ్డ, దేవుడు నీ జీవితంలో నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఏ కార్యం? నిన్నటి ఈ సంవత్సరం, గత సంవత్సరం పెళ్లి కాలేదు, మరి నెక్స్ట్ నీకు దేవుడు చేసే కార్యం ఏంటి? అదనమాట నూతన కార్యం. నీ కార్యమును నూతన పరచు అన్నాడు కదా. అంటే దేవుడు నీ జీవితంలో నీకు ఒక నూతన కార్యం చేస్తాడు బిడ్డ.
గత సంవత్సరం నీకు ఉద్యోగం లేదు, ఈ సంవత్సరం ఉద్యోగం వస్తుంది. గత సంవత్సరం నీకు పిల్లలు లేదు, ఈ సంవత్సరం పిల్లలు పుడతారు. గత సంవత్సరం ఇల్లు లేదు, ఈ సంవత్సరం ఇల్లు కడతావు. అబ్బా ఏం చెప్తున్నారండి, అది నూతన సంవత్సరం గురించా? కాదండి. ఒకనాడు దేవుడు సృష్టిని జరిగించిన తర్వాత ఆదాము అవ్వలను చేసి తన పరిపాలనలో వారిని పాలించాలి అనుకున్నాడు. కానీ మనుషులు దేవుని మాటలను మీరు దూరమైపోరండి, చెడిపోయారు పూర్తిగా. ఆదాము అవ్వలు తప్పు చేసిన తర్వాత కయ్యోను ఆ పాపాన్ని పెంచి పోషించాడండి. నోవహు కాలం వచ్చేసరికి పూర్తిగా పాడైపోయారు. అంటే తాను మొట్టమొదటి చేసిన సృష్టి కార్యము ఎవరి కొరకంటే మనుషుల కొరకే. ఆ పని అంతా పాడైపోయింది. అంతే కదండి, ఏమంటాం మనం చేసిన పనికి ఫలితం దక్కనప్పుడు మనం అనే మాట అదే కదండి, పని అంతా ఏమైపోయింది, పాడైపోయింది. ఆయన చేసిన పని అంతా పాడైపోయింది. పని అంటే ఇదిగో ఈ సృష్టి, ఆకాశము భూమి అనుకోకండి. ఈ ఆకాశము భూమి చేయబడింది దేని కొరకంటే? మనుషుల కొరకు. ఆ మనుషులను దేవుడు పరిపాలించాలనుకున్నాడు, కానీ అది నెరవేరలేదు. మనిషి దేవుడికి దూరంగా వెళ్ళిపోయాడు. అంటే దేవుడు చేసిన పని అంతా ఏమైపోయింది, పాడైపోయింది. ఆయన కార్యం పాడైంది. దేవుడు ఆలోచించాడు. అబ్రహాము దగ్గర మరో నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో తెలుసా? ఒకనాడు నేను చేసుకున్న పని అంతా నాకు దక్కలేదు, పాడైపోయింది. ఇప్పుడు అబ్రహాము నుంచి ఒక సరికొత్త జాతిని నేను ప్రత్యేకపరుచుకుంటానన్నాడు. కల్దీయుల మధ్య ఊరు అని పట్టణంలో ఉన్నాడండి అబ్రహాము. వాళ్ళే ఈరోజున్న ఇరాక్ ప్రజలు. ఈరోజు ఇరాక్ తెలుసు కదా మీకు, సద్దాం హుస్సేన్ మొన్నటి వరకు పరిపాలించాడు. ఆ ఇరాక్ ప్రజలే ఒకనాటి అబ్రహాము సొంత జనులు, కల్దీయులు వాళ్ళు. ఆ కల్దీయుల మధ్య అబ్రహాం అంటే పిలిచాడండి ఒకరోజు అబ్రహాంని. నాయన అబ్రహాం, నువ్వు నీ జనాంగం దగ్గర నుంచి బయలుదేరి వచ్చాయి అన్నాడు. ఇది ఏమన్నా మీరు ఎవరైనా అలా వచ్చేస్తారా? పిడి సుందరరావు గారు పిలుస్తున్నారు మిమ్మల్ని. మీ అమ్మని మీ నాన్నని మీ వాళ్ళని అందరిని వదిలేసి వచ్చేసేయండి వైజాగ్ అంటే ఎంతమంది బయలుదేరతారు చెప్పండి? బయలుదేరరు. కానీ దేవుడు రమ్మనగానే అబ్రహాం బయలుదేరాడు. దేవుడు ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యేకపరిచాడు? దుష్ట సాంగత్యము మంచి నడవండి ఏం చేస్తుంది? ఏమండి, దేవుడికి కావాలనుకుంటే తల్లి నుంచి అయినా తండ్రి నుంచి అయినా వేరు చేస్తాడు. ఎందుకంటే అసలు అబ్రహాము సొంత జన్లు మంచివాళ్ళు కాదండి. దేవుడు అంటే ఎరగని ప్రజల వాళ్ళు, దేవుణ్ణి పట్టించుకొని జన్లు. దేవుడు ఆలోచనల్లో ఒక పెద్ద ప్రణాళిక ఉండండి. అది ఏంటంటే తనకంటూ ప్రత్యేక జనాంగాన్ని ఏర్పరచుకోవాలి. అంటే అబ్రహామును ప్రత్యేకపరిచాడు. అబ్రహాం నుంచి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి 12 మంది వచ్చారు. ఆ 12 మందిని ఐగుప్తు దేశం నుంచి సెపరేట్ చేశాడు. కనాను దేశం, ఇది ఒక ప్రత్యేక జనాంగం కావాలి, నేను పరిపాలించాలి, నా పరిపాలనలో ఉన్న ఒక కొత్త సామ్రాజ్యంలో ఇది ఉండాలనుకున్నాడు. అంతే, కనాను దేశంలో అప్పటికీ 7 జాతుల ప్రజలు నివసిస్తున్నారు. టోటల్గా అందరినీ తరిమేశాడు. ఎందుకంటే వాళ్ళంతా అధిపేయులు, దేవుణ్ణి పట్టించుకోరు. వాళ్ళందరినీ తరిమేశాడు. ఆ తర్వాత వాళ్ళకు ఒక ఆజ్ఞిచ్చాడు. ఆ దేశంలో ఉన్నత స్థలాలు కనబడుతున్నాయి కదా, మొత్తాన్ని కూలదోసేయండి. అసలు ఏ విగ్రహం కనబడకూడదు, ఏ గుడి కనబడకూడదు, ఏ బలిపీఠం కనబడకూడదు. ఇజ్రాయెల్ దేశంలో, ఇక్కడ కాదండి, భారతదేశంలో చేయకూడదు అయ్యి, ఇజ్రాయెల్ దేశంలో, పాలస్తీనా. వాళ్ళకు ఆజ్ఞిచ్చాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ కంటికి ఆ కంటి ముందు దేవునికి విరోధమైనది ఏది కనబడకూడదు, వాసనే తగలకూడదు. అంత ప్రత్యేకమైన వాతావరణాలు ఇజ్రాయేలీలు పెంచాడండి. అంతేకాదు, వాళ్ళకు ధర్మశాస్త్రం ఇచ్చి 40 ఏళ్ల ఆ ప్రయాణంలో వాళ్ళ మైండ్లన్నింటినీ సెట్ చేశాడు, మైండ్ వాష్ చేశాడు, బ్రెయిన్ వాష్ చేశాడు. ఇదిగో మీరు ఈ నిబంధనలు మేరకూడదు. ఎందుకంటే మిగిలిన ప్రపంచం అంతా చెడిపోయింది, నా పరిపాలనలో లేదు వాళ్ళు, అవిధేయులు వాళ్ళు. మీరు మాత్రం నా పరిపాలనలో ఉండాలి. నేను మీకు ప్రభువునై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. నేను మీకు దేవుణ్ణై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు.
నేను మీకు రాజునై ఉంటాను ఎన్ని మాటలు చెప్పాడండి, ఎన్ని మాటలు చెప్పాడు. కానీ మళ్ళీ ఆయన చేసిన ప్రణాళిక, ఆయన చేసిన పని మళ్ళీ పాడైంది. ఇప్పుడు ఎన్నిసార్లు పాడైంది ఆయన అనుకున్న పని? రెండుసార్లు పాడైపోయింది. తాను మనుషులను పరిపాలించాలన్న ఆయన ఆలోచన ఆదాము దగ్గర పాడైపోయింది ఒకసారి, రెండవసారి ఇస్రాయేల్ దగ్గర పాడైపోయింది. ఇస్రాయేల్ జాతిని తుడిచిపెట్టేయడానికి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఇది తెలిసిన హబక్కు కన్నాడు, నాయన సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును, అంటే మళ్ళీ మరో కార్యక్రమమును ప్రారంభించు. నువ్వు మళ్ళీ మరో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నావు, నూతన కార్యం అన్నాడు. మళ్ళీనా? ఇప్పటికే ఆయన పరిపాలించాలనుకున్న ఆలోచనలు రెండుసార్లు బెడిసికొట్టాయి. మనుషులు ఆయన ఆలోచనల నుంచి, ఆయన పరిపాలన నుంచి పక్కకి వెళ్ళిపోయారు. ఒకసారి ఆదామును, ఆదాము నుంచి వచ్చిన సంతానం, ఆ తర్వాత ఇశ్రాయేలు జాతి. మళ్ళీ ప్రవక్త అడుగుతున్నాడు, నాయన నిన్ను గూర్చిన వార్త విని మాకు భయం కలుగుతుంది, మరోసారి నీ కార్యం ఏం చేయమంటున్నాడు? నూతన పరుచు, ఈసారి మరో క్రొత్త పని చేయి, క్రొత్త కార్యం కావాలి. ఆయన చేసిన ఆ క్రొత్త కార్యమే ఆయన పరిపాలనకు నాంది. ఆ పరిపాలనకు ఎలా నాంది జరుగుతుందో ఒకసారి చూడండి. ఆ పరిపాలనకు ఎలా నాంది జరుగుతుందో కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 94వ అధ్యాయము, ఇరవయో వచనం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 20వ వచనం. కట్టడల వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగున. కీర్తనల్లో భక్తుడు అంటున్నాడు, కట్టడల వలన కీడు కల్పించు. దేని వలన కీడు కల్పిస్తున్నారట? కట్టడ అంటే జీవో, గవర్నమెంట్ ఆర్డర్. కట్టడ అంటే ఏంటండి? జీవో. ఏమండి ఈ మాట చూడగానే నాకు మనసంతా ఒక రకమైనటువంటి ఆనందము, దాంతోపాటు బాధ కలిగిందండి ఈ మాట చదవగానే. కట్టడ కల్పించి కీడు చేస్తుందా మానవ సమాజం? మొన్ననేనండి, రీసెంట్గా ఒక జీవో వచ్చింది జార్ఖండ్లో. జార్ఖండ్ ఎంతమంది తెలుసా జీవో? చాలామంది తెలుసు. మీలో ఏంటో జీవో తెలుసండి? నువ్వు క్రైస్తవుడివి కావాలంటే కుదరదు ఇక్కడ, గవర్నమెంట్ జీవో ఆర్డర్. నువ్వు క్రైస్తవుడు అంటే మీ నాన్న క్రైస్తవుడై ఉండాలి, మీ తాత క్రైస్తవుడై ఉండాలి, తర్వాత మీ నిన్ను నీకు బాప్తిజం ఇచ్చేటువంటి పాస్టర్ క్రైస్తవుడై ఉండాలి. క్రైస్తవుడు అంటే క్యాస్ట్ కూడా ఇలా ఇలా ఉండాలి. ఏమండి మత మార్పిడి చట్టం? దాన్ని ఏమన్నాడు? చట్టం జీవో, ప్రజలకు కీడు. గతంలో ఎన్నో జీవోలు ప్రజలను అడ్డు విరిచాయని మనం వింటూ ఉంటామండే. ఒక ఆయన పరిపాలనలోనట గడ్డం పెంచుకుంటే పన్నేశాడట. ఎవరైనా? ఔరంగజేబా? హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? మహమ్మద్ బిన్ తుగ్లక్. తుగ్లక్ ఔరంగజేబు కూడా ఎలాంటిది ఏదో చేశాడండి. జిజియా పన్ను ఔరంగజేబే కదా, జిజియా పన్ను ఆ గడ్డం పెంచుకుంటే. కట్టడ వలన కీడు చేసేవాళ్ళట, కట్టడల వలన కీడు అంటే చట్టాలు చేసి ప్రజలను పీడించేటువంటి వాళ్ళు. ఈరోజు భారతదేశంలో చట్టాలు చేసి క్రైస్తవులను పీడిస్తున్నారట, చట్టాలను చేసి. దేవుడు తన పరిపాలన ఎలా కొనసాగించాలనుకోండి తెలుసా? నాయన అలాంటి పరిపాలన మనుషులు చేస్తారు కనుకనే మీరు నా పాలనలో ఉండండి అన్నాడు, కానీ వినలేదండి. అందుకే దేవుడు 96 కీర్తనలు ఏమంటున్నాడు చూడండి. కీర్తన 96:10, కీర్తన 96:10, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఎలా పరిపాలిస్తాడటండి ఆయన? న్యాయమును బట్టి, న్యాయమును బట్టి.
ఇకపోతే 110వ కీర్తన చూడండి, 110వ కీర్తన రెండవ వచనం, 110వ కీర్తన రెండవ వచనం. యెహోవా నీ పరిపాలన దండము సియోనులో నుండి సాగజేయుచున్నాడు. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్య నీవు పరిపాలన చేయుము. భక్తుడు ఒక ఆయనతో చెప్తున్నాడండి, యెహోవా నీ పరిపాలన దండాన్ని సియోను నుండి సాగజేస్తాడు, నువ్వు నీ శత్రువుల మధ్య పరిపాలన సాగించు అంటున్నాడు. ఎవరి గురించండి ఇది? హబక్కూకు గారు ప్రార్థన చేశారు, ఏమైనా తెలుసు? నిన్ను గూర్చిన వార్త వింటూ నాకు భయం కలుగుతున్నది, సంవత్సరంలో జరుగుతుండగా నువ్వు ఒక క్రొత్త కార్యమును చేయి అని ప్రవక్త అడిగాడు. కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి రాజదండము సియోనులో నుంచి బయలుదేరుతుందట, దేవుడు పరిపాలన ఇస్తున్నాడట, ఎవరి చేతిలోనూ పెడుతున్నాడట. ఎవరి గురించండి ఇది? ఎవరి గురించి వ్రాస్తున్నాడు ఈ మాట? ఏంటి ఆ క్రొత్త పని? ఏంటా క్రొత్త కార్యం? ఎవరా పరిపాలకుడు? ఆయన ఎవరో కాదండి, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమిని సృష్టించిన తర్వాత, మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు చేయాలనుకున్నది భూమి మీద మనుషులు సాగనివ్వలేదండి. ఇశ్రాయేలీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, అబ్రహాము సంతానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. వాళ్ళు కూడా దేవుని ఆశను మీరుగార్చారు. అప్పుడు దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపాడు. తన కుమారుని ద్వారా తన ఆశను నెరవేర్చుకోవాలనుకున్నాడు. ఆయన చేసిన కొత్త పని ఏంటో తెలుసండి, తన కుమారుని ద్వారా ఈ భూమి మీద ఒక రాజ్యమును స్థాపించడమే. తన కుమారుని ద్వారా ఈ భూమి మీద ఒక రాజ్యమును స్థాపించి పరిపాలన కొనసాగించడమే. అందుకే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5:17 కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5:17 పౌలు గారు చెబుతున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. సృష్టి అంటే పని, పని అంటే కార్యం. ఒకసారి శ్రీశ్రీ గారి మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. శ్రీశ్రీ గారి మాటల్ని, చెడిపోయిన ఈ ప్రపంచాన్ని చూసి, చెడిపోయిన ఈ పరిపాలన చూసి శ్రీశ్రీ మాట్లాడిన మాట, మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అన్నాడే. మరో ప్రపంచం కోసం ఎదురు చూశారు కదా, ఆ మరో ప్రపంచం, ఆ మరో పరిపాలన ఎక్కడో లేదండి. దేవుని సామ్రాజ్యము అనబడిన క్రైస్తవ సంఘమే ఆ మరో ప్రపంచం. అందుకే పౌలు రాస్తున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల. క్రీస్తునందున్న వాళ్ళు ఎవరు? మనమే, సంఘం. సంఘము దేవుని సామ్రాజ్యం, సంఘము దేవుని సామ్రాజ్యం. అందుకే సంఘాన్ని పౌలు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు అంటే నూతన సృష్టి అనగానే కొత్త ప్రపంచం. కొత్త ప్రపంచం అనగానే ఇదిగో దేవుని సంఘం, ఇదిగో దేవుని సంఘం. ఈ దేవుని సంఘమే క్రీస్తునందున్న వారైతే ఈ క్రీస్తునందున్న దేవుని సంఘము నూతన సృష్టి. ఇప్పుడు చెప్పండి, శ్రీశ్రీ ఎదురు చూసిన నూతన ప్రపంచం ఏది చెప్పండి? కొత్త ప్రపంచం క్రైస్తవ్యమేనండి. పాపం ఆయన తెలియక క్రైస్తవ్యాన్ని పక్కన పెట్టి ఇంకేదో కొత్త ప్రపంచం వస్తుంది అనుకున్నాడు. శ్రీశ్రీ ఎదురు చూసిన ఆ కొత్త ప్రపంచం క్రైస్తవ్యమే. ఆ సంఘం రాజ్యమైతే ఆ రాజ్యంలోని పాలన ఉత్తమమైన పాలన. ఆ ఉత్తమమైన పాలన ఎలా ఉంటుందో ఈరోజు మచ్చుకొక్కడి చెప్తాను, రేపు అన్నీ చెప్తాను. దేవుడు సృజించిన ఈ కొత్త ప్రపంచం, దీనిపై దేవుని పాలన మాత్రమే ఉంది. దండము, రాజదండము సియోనులో నుంచి బయలుదేరింది. ఆయన రాజ్యం, శాశ్వత రాజ్యం.
ఈ రాజ్యంలో దేవుని పరిపాలన ఎలా ఉందో మచ్చకు ఒక్కటి ఈరోజు చెప్తాను. మీరందరూ చదివినట్లుగా కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం మరొకసారి చూడండి ఏమని వ్రాయబడిందో. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 10వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది, న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన. దేని బట్టట? న్యాయమును బట్టి. న్యాయము అంటే పెద్దవాడికి ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయం. ఈరోజు ఉన్నవాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒక న్యాయం, రాజుకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం. కానీ దేవుని పరిపాలనలో అంతా సమానం. చాలామంది అండి అవినీతిని నిర్మూలించాలి 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 నిర్మూలించాలని లెక్చర్లు దంచుతుంటారు. చూసారా మీరు? మన పేరు మన సినిమా డైరెక్టర్లు అయితే సినిమాలు తీస్తుంటారు అవినీతి మీద, కరప్షన్. మొత్తానికి ప్రపంచ దేశాలలో ఉత్తమమైన పరిపాలన అందకపోవడానికి కారణం అవినీతి అంటారు. మన భారతదేశం ఎదగకపోవడానికి కారణం ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కువ అవినీతి ఉన్న దేశాల్లో మనది కూడా ముందటి స్థానాలలోనే ఉందంటారు. ఈ అవినీతి జరగడానికి గల కారణం ఏంటి చెప్పండి? అవినీతి జరగడానికి ఎలా పోతుంది అవినీతి? కఠినమైన చట్టాలు తేవాలండి అని ఒకడు అంటాడు. చట్టాలు కఠినమైనవి తెస్తారు, మరి వాటిని అమలు చేసేవాడు ఉండాలి. కఠినమైన వాడు, ఖచ్చితమైన వాడు. దానికి ఎగ్జాంపుల్ మన నిర్భయ తెలుసు కదండి, నిర్భయ 5 ఏళ్ళు అవుతుంది పాపం ఆమెపై అత్యాచారం జరిగి ఆమెను చంపేసి ఢిల్లీలో రాజధాని నడిబొడ్డులో 5 ఏళ్ల క్రితం రాత్రి కేవలం 9 గంటల సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో నిర్భయను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. వెంటనే ఆగమేఘాల మీద ఈ దేశంలో ఒక చట్టం తెచ్చారు. ఏం చట్టం అది? నిర్భయ చట్టం. ఏ లేదండి, చాలా కఠినమైనది, అంతే మళ్ళీ ఈ దేశంలో అత్యాచారం అంటూ జరగదన్నారు. నిర్భయ చట్టం చేసిన తెల్లారే మళ్ళీ ఇంకో చట్టం, మళ్ళీ ఇంకో రేప్ జరిగింది. వరుసగా అత్యాచారాలు జరిగాయండి. ఏ ఎందుకు? కఠినమైన చట్టాలు లేక కాదండి, ఉరిశిక్ష వేసే చట్టాలు మన దేశంలో ఉన్నాయి. లేవా? ఉరిశిక్షలు ఉన్నాయి. ఉరిశిక్షలున్నా నేరాలు ఆగడం లేదంటే అర్థమేంటి? చట్టాలు కఠినం చేయటం వలన ఉత్తమమైన పాలన రాదండి. ఉత్తమమైన పాలన ఎప్పుడు వస్తుందో తెలుసా? మనిషి మనసులో మార్పు రావాలి. మార్పు, మార్పు. మంచి పరిపాలన ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆ పరిపాలకులు ఉత్తములై ఉండాలి. హబక్కు చేసిన ప్రార్థనలో ఓ సరికొత్త ప్రపంచం అన్నాడండి. ఆయన చేసిన ప్రార్థనలో నాయన నూతన కార్యము చేయన్నాడు. దేవుడు చేశాడండి, ఆయన చేసిన ఒక నూతన కార్యం. అదే మీరు చదివిన మాటల్లో క్రిందికుంటుంది, ఇదిగో పాతలు గతించను సమస్తము క్రొత్తవైన అంటాడు అక్కడే 2 కొరింథీ 5:17-18 పాతవి గతించను సమస్తము. ఏంటో తెలుసండి ఆ క్రొత్తదనం ఏంటో తెలుసా? కఠినమైన చట్టాలు చేయటం, శిక్షలు వేయడం, మనుషులు జైల్లో పెట్టడం, ఇవన్నీ పాతవి. కానీ క్రొత్తవేంటో తెలుసా? యెషయా గ్రంథం 2వ అధ్యాయము క్రొత్తదేంటో చూడండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము చిన్న నుంచి చదువుదాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ చిన్న నుంచి, అంత్య దినములలో పర్వతముల పైన, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. దేని గురించి మాట్లాడుతున్నాడండి? యెహోవా మందిర పర్వతం అన్నాడు. యెహోవా మందిర పర్వతం అంటే గుణదల కొండ కాదు, ఏమండి, మౌంట్ థామస్ కాదు. యెహోవా మందిర పర్వతం అంటే సంఘం అని అర్థం.
పర్వతం అని దేనికన్నాడు తెలుసా దాన్ని? మనం పర్వతం అని ఎప్పుడు అంటాం? మా నాన్న అంటే మాకు కొండ అంత అండండి అంటాం. అంటే కొండను దేనికి పోలుస్తాం మనం? అండ, ఆధారం. మా నాన్న మాకు కొండ అంత అండండి, మా అన్నయ్య కొండ అంత అండండి అంటారే, అది జయశాలి పీడి సుందరరావు గారు క్రైస్తవ్యానికి కొండ అంత అండండి. కొండ అనే పదాన్ని దేనికి వాడుతున్నాం చూసారా? సంఘం కూడా ఈ ప్రపంచానికి అండ, కొండలాంటి అండ, పర్వతం. నెబుకద్నెజర్ కలలో కనిపించినటువంటి మహాపర్వతం అంటాడు. చేతి సహాయం లేక లేచిన రాయి సర్వభూతలమంతా మహాపర్వతం. సంఘమును పర్వతంతో పోల్చాడు. యెహోవా మందిర పర్వతము అంత్య దినములలో పర్వతముల కంటే ఎత్తుగా పర్వత కొండల శిఖరాన ఉంటుందట. అంటే అర్థం ఏంటంటే, సంఘాన్ని తీసుకెళ్లి ఎత్తైన ప్రదేశంలో పెడతాడని కాదు, లేదా ఎత్తైన కొండల మీద గుడి కడతాడని కాదు, సంఘం యొక్క స్థాయి అంత ఎత్తున ఉంటుందని. ఎంత ఎదిగిపోయాడో నా బిడ్డ అంటే అర్థం ఏంటి? 9 అడుగులు ఎదిగాడని కాదు కదా. చాలా ఎదిగిపోయాడు అంటే అర్థం ఏంటంటే 10 అడుగులు 15 అడుగులు ఎదిగాడని కాదు, గొప్ప స్థాయికి వచ్చాడని అర్థం, గొప్పవాడయ్యాడని అర్థం. అలాగే దేవుని మందిర పర్వతం అంటే సంఘము అంత్య దినములలో చాలా గొప్పదవుతుంది, అది దాని అర్థం. తర్వాత ఏమన్నాడు చదవమ్మా? ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదారంటే, అది కొండ అయితే లోపలికి ఎలా వెళ్తారు? కొండ అంటే కొండ కాదు, ఏంటది? సంఘం. ప్రవాహం వచ్చినట్లుగా ప్రజలందరూ అన్ని జనులందరూ సంఘంలోనికి వస్తారు. వచ్చారా లేదా? వచ్చాం. మనమంతా ఎవరు చెప్పండి? అన్ని జనుల నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళమా కాదా? మనమే కాదండి, ఇస్రాయేలీలో నుండి క్రైస్తవులైన వారు తప్ప మిగిలిన వారంతా అన్యుల్లో నుండి అందులోకి వెళ్ళిన వాళ్ళే. ఏ దేశం నుంచి, అమెరికా వాళ్ళైనా, కెనడా వాళ్ళైనా, రష్యా వాళ్ళైనా, జర్మనీ వాళ్ళైనా, ఎవరైనా సరే అన్య జనుల్లో నుంచే క్రైస్తవ్యంలోనికి వచ్చారు. అంటే అన్ని జనుల్లో నుంచి ప్రవాహం వచ్చినట్లు వచ్చేస్తారట. ఎంతమంది వచ్చారో తెలుసా? సుమారుగా 350 కోట్ల మంది ప్రవాహం. ఇక్కడ ఎంత ఉన్నారండి? 500 మంది. 100,000 మంది వస్తే ఎలా ఉంటుందండి? అబ్బబ్బబ్బబ్బ, జన ప్రవాహం అండి అంటారు. 100,000 మందికి మరి 350 కోట్ల మంది వస్తే ప్రవాహం అంటే అది జన ప్రవాహం. ప్రవాహం వచ్చినట్లుగా జనులు అందులోకి వస్తారు. ఓకే, నెక్స్ట్. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. దేవుని సంఘం, సియోను అన్నా యెరూషలేము అన్నా దేవుని సంఘం మర్చిపోవద్దు. యెరూషలేము అంటే మళ్ళీ పాత యెరూషలేముకి వెళ్ళకండి, అసలు అక్కడ దేవుని వాక్యమే లేదు. సియోను అంటే అక్కడికి వెళ్ళకండి, నేల మీద ఉన్న సియోన్ దగ్గరికి వెళ్ళకండి. సంఘమునే దేవుడు యెరూషలేమన్నాడు, సియోన్ అన్నాడు. సంఘములో నుండి యెహోవా వాక్కు బయలువెళుతుందట. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, వెళదాం రండి అని అందరూ చెప్పుకుంటున్నారట. ఎందుకు అంటే ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు, మనం ఆయన త్రోవల్లో నడుచుకుందాం. ఆయన మనకు బోధిస్తాడు, మనం ఆయన త్రోవల్లో నడుచుకుందాం. రైట్, ఏమని బోధిస్తున్నాడు చూడండి. తర్వాత ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులందరికీ న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. ఆయన న్యాయం జరిగిస్తాడు, అనేకులకు న్యాయమైన తీర్పిస్తాడు అని ఏమంటున్నాడు? వారు ఎవరు? ఎవరైతే యెహోవా మందిరమునకు వచ్చారో, ఎవరైతే యెహోవా వాక్కు విన్నారో, ఎవరైతే దేవుని మార్గములను గురించి విన్నారో, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగా, తమ ఈటలను మచ్చుకత్తులుగా సాగగొట్టేస్తారు. అదేంటండి?
దేవుని వాక్యం వినట సంఘములోనికి వచ్చిన వారంతా యెహోవా మాట విని తమ ఖడ్గములను నాగటి నక్కులుగా మార్చేస్తారట, తమ ఈటలను మచ్చు కత్తులుగా మార్చేస్తారు. ఏమండి మీరు కూడా వాక్యం వింటున్నారు, ఇంటికి వెళ్ళి మీ కత్తులను నాగటి నక్కులుగా మారుస్తున్నారా? మరి ఇదేంటండి ఇక్కడ ఎలా అన్నాడు, మీ ఈటలను మచ్చు కత్తులుగా మార్చేస్తున్నారా? మరి ఏంటి దాని అర్థం అంటే, దాని అర్థం ఏంటో తెలుసా అండి, ఖడ్గము అంటే యుద్ధమునకు ఉపయోగించే ఆయుధం, ఈటే ఈ ప్రక్క నుంచి పొడిస్తే దేహాన్ని చీల్చుకుంటూ ఆ ప్రక్కకు వెళ్ళిపోయే ఒక బలమైనటువంటి యుద్ధ ఆయుధం. దేవుని మాటలు యెహోవా దేవుని వాక్యము విన్నటువంటి ప్రజలట ఖడ్గాలను తీసుకెళ్ళి నాగటి నక్కులుగా మార్చేస్తున్నారట. నాగటి నక్కు అంటే ఆ నాగలితో భూమిని దున్నడానికి అవసరమైన ఆ పదునైన ఆ క్రింది తొడుగుంటుంది, దాన్ని చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసండి, ఒకనాడు ప్రాణాలు తీయడానికి ఉపయోగించిన ఈ ఖడ్గం ఇక తమకు అవసరం లేదు, దీన్ని మామూలు పనిముట్టుగా వాడదాం. మొదటి ఎదుటి వారి శరీరాలను చీల్చిన ఈ ఈటలు మాకు అవసరం లేదు, వాటిని ఒక పనిముట్టుగా వాడుకుందాం అని వాళ్ళు నిర్ణయానికి వచ్చేసారు. ఎందుకు నిర్ణయానికి వచ్చారంటే, వాళ్ళల్లో వారి మాట వారి హృదయాలలో వాళ్ళ ఆలోచనల్లో దేవుని మాట మార్పు తెచ్చింది. అందుకే ప్రజలు ఏం చేశారట, క్రిందికి చదవండి, వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చు కత్తులుగాను సాగగొట్టారు. ఎందుకంటే జనము మీదికి జనము ఖడ్గమెత్తక ఇందరు యుద్ధము చేయ నేర్చుకునుట మానివేయుదురు. అంటే వండర్ఫుల్ అండి, యుద్ధము చేయ నేర్చుకునుట మానివేయుదురు అంటే దేవుని పరిపాలన ఓ క్రొత్త సమాజాన్ని ఆయన ఎలా తీర్చిదిద్దుతున్నాడు అంటే వాళ్లకు బోధ చేస్తున్నాడటండి. బోధ బోధ, ఈ సమాజాన్ని మార్చాలంటే కఠినమైన చట్టాలు అక్కడ కూర్చొని చేసేసి మనుషులు భయపడి మారిపోతారంటే మారండి, ఏం చేయాలి, వాళ్లకు బోధ చేయాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎప్పుడు నేరం చేసిన తర్వాత కౌన్సిలింగ్ కాదండి, నేరం చేయక ముందు నుంచి బోధ. పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠాలు తీసేస్తున్నారండి, దేవునికి సంబంధించిన ఒకటో రెండో పాఠాలు ఉంటాయండి, మంచికి సంబంధించిన ఒకటో రెండో పాఠాలు ఉంటాయండి, ఉన్నాయి కూడా తీసేస్తున్నారండి. దేవుని గురించిన మంచి పాఠాలు పెట్టమంటే ఏమంటే, గుజరాత్లో యేసు ప్రభు అంటే ఎవరో కాదు దెయ్యం అని చెప్పి పాఠం పెట్టారట. మీకు తెలుసు గుజరాత్లో యేసుక్రీస్తు మీద ఒక పాఠం పెట్టారట పాఠ్య పుస్తకాల్లో. ఏంటో పాఠం అంటే యేసుక్రీస్తు ఒక దయ్యం. అందుకేనండి ఈరోజు దేశంలో ఎవరిని చూసినా కత్తులతో తిరుగుతున్నారు, బాంబులతో తిరుగుతున్నారు, తుపాకులతో తిరుగుతున్నారు. దేవుని పరిపాలనలో యుద్ధం చేసేవాళ్ళు కూడా యుద్ధం మానేసి జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉందరు. కానీ ఈరోజు మనుషుల పరిపాలనలో ఎవరిని చూడండి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు, ఏమండి శివశక్తి వాళ్ళు, మొత్తం కత్తులు కత్తులు, బాంబులు బాంబులు, తుపాకులు. వాళ్ళ దగ్గర ఎన్ని తుపాకులు దొరికాయండి, ఏ మనుషులను మనుషులు చంపుకునేటట్లుగా ప్రేరేపించుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు బోధ విన్నవాళ్ళు. దేవుడు చేసిన ఈ సరికొత్త ప్రపంచం ఎలాంటిదో తెలుసా, యుద్ధం చేయరు, యుద్ధం మానేశారు, జనం మీదకి జనం కద్దుగత్తరు. దేవుడు సృష్టించిన కొత్త ప్రపంచం అండి ఇది. మరి ఏం చేస్తారు, అప్పటి వరకు కత్తికి కంటికి కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. కానీ క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత, ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత, నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపునకు మరో చెంప త్రిప్పు, కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు నీ ఎడం చెంప త్రిప్పు, దుష్టుని ఎదిరించవద్దు, అవసరమైతే నీ ప్రాణాలి. చెప్పండి ప్రేమ దేవుని పిల్లలారు, మార్పు అనేది మనసులో నుంచి ప్రారంభం కావాలి. ఈరోజు మనుషుల మధ్య జరుగుతున్న ఈ మారణ హోమాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఉత్తమ పరిపాలన ఎవరిది, మనుషులను దైవాలుగా మార్చి మనుషుల మధ్య యుద్ధం లేకుండా చేసిన యేసుక్రీస్తుది ఉత్తమమైన పాలన.
లేక ఈరోజు మనుషుల మధ్య మతాల పేరుతో విభజించారు. ఎంత దారుణం అండి. ముఖ్యంగా ఇదిగోండి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మతాల ప్రాతిపదికన జనాభా లెక్కలట. ఎందుకో ఈరోజు ప్రతి వాడు మూర్ఖుడుగా ఉగ్రవాదిగా మారిపోయి ఏమండి రీసెంట్గా ఒక లేడీ అండి పాపం 60-70 ఏళ్ళు ఉంటాయి ఒక పాత్రికేయురాలు ఆయన ఇంటికెళ్ళి చంపేశారండి కర్ణాటకలో. ఇంటికెళ్ళి కాల్చేశారు ఎందుకు? వాళ్ళ మౌఢవాన్ని మూఢత్వాన్ని ప్రశ్నించినందుకు, వాళ్ళ మూఢనమ్మకాలు ప్రశ్నించినందుకు. పశువు కోసం మనుషులను చంపడం ఏంటండి? ఎవరో మాంసం తింటే మనుషులు చంపడం ఏంటండి? మూర్ఖత్వం కాకపోతే అది దేవుడి పేరిట. ప్రశ్నించినందుకు ఒక పాత్రికేయురాల్ని చంపేశారండి. చాలామందిని మట్టు పెట్టేస్తున్నారు. మేధావి వర్గాలందరినీ మట్టు పెట్టేస్తున్నారు. ఉన్మాదం పెరిగిపోయింది దేశంలో. పరిపాలన అంటే ఏంటండి? ఉత్తమ పాలన అంటే ఏంటి? రోడ్లు అందంగా తీర్చిదిద్దడం ఉత్తమ పాలన? లేదంటే రోడ్ల ప్రక్కన పేదవాళ్ళ గురిసెలన్నింటినీ పీకేసి మన చంద్రబాబు నాయుడు గారు అయ్యే చేస్తారు. ఏమంటే కాలువల పక్కన రోడ్ల ప్రక్కన పేదవాళ్ళు ఉంటారండి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని. విజయవాడ పట్టణంలో అంతేనండి. కొండ పక్కన పేదవాళ్ళు అండి చిన్న ఇల్లు వేసుకొని ఆ ముందే చిన్న కొట్టు బడ్డీ కొట్టు పెట్టుకొని బజ్జీలు వేసుకొని బ్రతుకు జీవనం సాగిస్తారు. మేము ఇటీవల కాలం చూస్తేనండి మొత్తం అక్కడ ఆ కొండ దగ్గర ఇళ్ళన్నీ ఏం లేవండి. పార్క్ వేసి ఉందండి పార్క్ గడ్డి పెంచి ఆ చిన్న చిన్న పూల మొక్కలు చాలా బాధ అనిపించిందండి. ఆ పేదవాళ్ళు ఏమి తరివేశారు ఎటుపోయారు? వాళ్ళకొక గూడు ఇవ్వరు, వాళ్ళకొక గూడు కల్పించరు. అభివృద్ధి అంటే ఏంటి? ఉత్తమమైన పరిపాలన అంటే ఏంటి? బిల్ క్లింటన్ వచ్చాడండి 2004కు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ఎప్పుడు ఏమండి ఇదేమి రాజకీయ సభ కాదు. దేవుడి పాలనకి మనుషుల పాలనకు ఉన్న తేడా చెప్తున్నాను అంతే. ఏ పార్టీ పక్షాన మాట్లాడటం లేదు. బిల్ క్లింటన్ వచ్చాడండి మనకు ఆంధ్రప్రదేశ్కి మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. అప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ బళ్ళెక్కించేసి ఊరు బయట తీసుకెళ్ళి విడిచిపెట్టారండి. ఎందుకు? బిల్ క్లింటన్ గారి కంట హైదరాబాద్ అంతా కూడా అభివృద్ధి చెందిన సిటీగా కనపడాలి. అభివృద్ధి అంటే పేదవాడు భూమి మీద కనబడకుండా ఉన్నాడు. కనబడకపోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? మనుషులు లేకుండా పోవడం కాదు, పేదరికం లేకుండా చేయాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? పేదవాళ్ళే లేకుండా శుభ్రంగా పని అయిపోద్ది, చెని వదిలిపోద్ది పేదవాళ్ళు. ఏంటో ఆ కాలువల ప్రక్కన రోడ్ల ప్రక్కన జాగా లేక వేసుకున్న వాళ్ళను తీసేసి పార్కులు వేయడం అభివృద్ధి అంటే? ఏది అభివృద్ధి అండి? వాళ్ళ ఓట్ల కోసం ఈరోజు కుల రాజకీయాలు, మత రాజకీయాలు, మనుషుల మధ్య చిచ్చు, మనిషిని మనిషి చంపుకుంటూ చివరికి చర్చిలను కూలగొట్టి క్రైస్తవులను హింసించి సేవకులను చంపేసి ఎక్కడదండి పరిపాలన? ఏంటండి పరిపాలన? ఏ దేశంలోనైనా ఇదే జరుగుతుంది, ఏ పార్టీ వల్లనైనా ఇదే జరుగుతుంది. పార్టీలకు ఓట్లేయడం కాదండి, యేసుక్రీస్తు పక్షాన నిలబడితే ఆయన రాజ్యంలోనికి వస్తే ఆయన చూపిస్తాడు అసలు పరిపాలన అంటే ఎలా ఉంటుందో. ఆయన పరిపాలన ఏం జరిగింది తెలుసా? యుద్ధం చేయటం మానేశారట ప్రజలు, కొట్టిన వాడిని కొట్టడం మానేశారట, చంపిన వాడిని చంపడం మానేశారట. ఎంత బాగుందండి. నిజంగా అండి చంపిన వాళ్ళని చంపాలి అంటే ఈ ప్రపంచంలో మనుషులు మిగలరండి. ఒక కన్ను తీసేసిన వాడికి ఇంకో కన్ను తీయాలంటే అందరూ గుడ్డివాళ్ళు మిగులుతారండి. మనిషి అన్నవాడు ఈ భూమి మీద ఉండడండి. ఎవరో ఒకరు తగ్గితేనే కదండి, ఎవరో ఒకరు క్షమిస్తేనే కదండి, ఎవరో ఒకరు ప్రేమ చూపిస్తేనే కదండి. అది యేసుక్రీస్తు నేర్పాడు. అప్పటి వరకు ప్రపంచానికి క్షమించటం అనేది తెలియదండి. శత్రు శేషం లేకుండా చేయటమే తెలుసు. మొట్టమొదటి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వచ్చాడు, ఓ క్రొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. తన మాటలతో దేవుని పరిపాలన అంటే ఎలా ఉంటుంది అని చూపించాడు. ఆ కొరత ప్రపంచం క్రైస్తవ్యమే. అందులో జరుగుతున్న పాలన క్రీస్తు పాలన. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారాలు. అందులో ప్రజలు చూడండి. రాజీవ్ గాంధీని చంపేశారండి శ్రీపరంబదూరులో. ఒక బెల్ట్ బాంబు కట్టుకుని 16 ఏళ్ల పాప చంపేసింది.
ముక్కలు ముక్కలైపోయింది ఆయన దేహం. దాని వెనకున్నది ప్రభాకరన్ పిల్లయే. సోనియా గాంధీని అడిగేదండి జడ్జి, అమ్మా నీ భర్త ప్రాణాలు కడుపును పొట్టున పెట్టుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళు, ఏం చేయమంటావు వీళ్ళని చెప్పు అని అడిగితే సోనియా గాంధీ ఏమందో తెలుసండి, నా భర్త ప్రాణాలు తీసేసిన వీళ్ళను మీరేం చేయొద్దు, క్షమించదులేండి అందండి, క్షమించదులేయండి. ఆమె ఏ పార్టీ మనకు అనవసరం అండి, కానీ ఆమె క్రైస్తవురాలు. ఒక క్రైస్తవుడు మాత్రమే ఈ మాట అనగలడు ప్రపంచంలో, ఎవరు ఈ మాట అనలేరు. ఎందుకో తెలుసా, ఎవరి పరిపాలనలో రూపుదిద్దుకున్న ప్రపంచం ఇది, క్రీస్తు పరిపాలన. అలాగే ఒరిస్సాలో గ్రాహం స్టేన్స్ అనేటువంటి ఒక బోధకుడు, ఎవండి ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు, పేదవాళ్లకు సేవ చేస్తున్నాడు, కుష్ఠరోగులకు సేవ చేస్తున్నాడు, ఆశ్రమాన్ని కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు. సువార్త జరిగిస్తూ ఒకరోజు కారులో పడుకున్నాడండి తన పిల్లలతో కలిసి, నిద్రపోతున్నాడు. ఇంతలో దుర్మార్గులైన దారా సింగ్ అలాగే మరికొంతమంది వ్యక్తులు ఆ కారు మీద పెట్రోల్ పోసేసారండి, తగలబెట్టేశారు. ప్రాణాలతోనే కేకలు వేస్తూ వాళ్ళు ప్రాణాలు విడిచేశారండి, చచ్చిపోయారు. ప్రాణాలతో ఉండగానే తగలబెట్టేశాడు. గ్రాహం స్టేన్స్ భార్య మీద కోర్టులు పిలిపించాయి, అమ్మ మా దేశానికి వచ్చారు మీరు, మా దేశంలో ఉన్న ఉన్మాదులు మా దేశం పరువు తీసేశారు, మీ భర్త ప్రాణాలు తీశారు, ఏం చేయమంటే ఈ దుర్మార్గులు చెప్పమ్మంటే ఆమె కూడా అదే మాట అంది, వారిని ఏమీ చేయొద్దు, క్షమించి వదిలేసేయండి. ఏమండి ఈ ప్రపంచంలో ఈ మాట ఎవరైనా చెప్పగలరా, చెప్పగలరా అండి? రెండు దేశాల మధ్య యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టే మాటలే నిన్న మొన్నటి వరకు చైనా భారత్ అల్లాడిపోయారు. ఏ క్షణాన బాంబులు వచ్చి దేశం మీద పడతాయో తెలీదు. అలాగే ఒక పాలస్తీనా ఇజ్రాయెల్, అలాగే ఒక అమెరికా ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఒక అమెరికా ఉత్తర కొరియా, దేశాల మధ్య బాంబుల మోతలు మోగడానికి సిద్ధంగా ఉన్నాయండి. అమెరికాను హెచ్చరిస్తున్న ఉత్తర కొరియా చాలా చిన్నది, నీకు హైడ్రోజన్ బాంబుని గిఫ్ట్గా ఇస్తానంటున్నాడు, అది తీసుకోవడానికి కేకాయండి. లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి, ఆటం బాంబులు లక్షల మంది ప్రాణాలు బలి తీసుకుంటాయి. మారణ హోమాన్ని సృష్టించి ఈ దేశాల మధ్య బాంబులు ఎవ్వరు మార్చలేకపోయారండి. కానీ క్రైస్తవ్యంలో ఒక ఉత్తమమైన పరిపాలన, ఒకరినొకరు క్షమించుకుంటూ ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరి కొరకు ఒకరు ప్రాణాలు పెడతారే తప్ప ప్రాణాలు తీయరు. ఈ ప్రపంచంలో ఎవరు అలాంటి వాళ్ళు ఉండరండి. ఒక ఆయన ఉన్నాడులేండి మన ఆంధ్రనే మన అభిమాన హీరో, ఏమంటున్నాడు తెలుసా, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం, క్షమించడం అంటున్నాడు. ఆయనకి ఏం నచ్చదట, క్షమాపణ నచ్చదట. ఈ ప్రపంచాన్ని చూడండి, ఈ ప్రేమతత్వం క్షమ దయ ఈ గుణాలు లేకే అసహనంతో రెచ్చిపోతున్నారండి. మరో జాతి ఉండకూడదు మట్టుబెట్టాలనుకుంటున్నారండి, మారణహాని సృష్టిస్తున్నారండి. నిజంగా దేశాల నుంచి అనేక దేశాల నుంచి వస్తున్న వార్తలు చూస్తుంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు ఒక ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. వాళ్ళకు మించి ఈరోజు ఈ దేశంలో హిందూ మతాన్ని అడ్డం పెట్టుకున్న కొందరు ఉగ్రవాదులు, ఒకే ఒక్క పరిపాలన, ఉత్తమమైన పరిపాలన. ఆ పరిపాలనలో ఉన్న పౌరులు కత్తి పట్టరు, దేశాన్ని కాపాడడానికి ప్రార్థన చేస్తారు, శత్రువులను నరకడానికి కత్తి పట్టరు, ఆ శత్రువులు మారడానికి ప్రార్థన చేస్తారు. ఎవరిది ఉత్తమమైన పాలన చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, పరిపాలన అంటే తిండి బట్ట అలాగే గృహము వారి అవసరాలు ఇవి తీరిస్తే చాలు పరిపాలన అనుకుంటున్నారు. మన ఇందిరాగాంధీ ఏమండి, రోటీ కపడా ఔర్ మకాన్ అంది, అది కూడా తీర్చలేని దౌర్భాగ్యపు పరిపాలన. మనకు కళ్ళకు మాయ చేస్తున్నారండి, కానీ దేవుడు ఎలాగూ ఆ ఉత్తమమైన పరిపాలన అందించాడో రేపటి దినం మరిన్ని సంగతులు ఆ దేవుని పరిపాలనలో ఆ నీతి న్యాయములు కలిగినటువంటి ఆ రాజదండములో ఎలాంటి ఉత్తమమైన పరిపాలన కింద మనం ఉన్నామో రేపు మనం చూద్దాం.